మహాభారత యుద్ధం పూర్తయి 18 రోజుల తర్వాత దుర్యోధనుడి మరణం తర్వాత యుధిష్ఠరుడి పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది. అప్పుడు తన 100 కుమారులను కోల్పోయి దుఃఖంలో ఉన్న గాంధారి మహాభారతంలో కౌరవుల ఓటమికి శ్రీకృష్ణుడిని దోషిగా నిందిస్తుంది. ఆయనను శపిస్తూ, ఏ విధంగా అయితే కురువంశం నాశనమైందో అదేవిధంగా నేటి నుంచి 36 తర్వాత నీ వంశమైన యదువంశం కూడా సర్వనాశనమైపోతుంది అని అంటుంది. ఇది విన్న పాండవులు హతాశులవుతారు. కాని శ్రీకృష్ణుడు ఏమాత్రం చలించలేదు. చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరిస్తాడు. కాలం మెల్లగా గడుస్తుంది. మహాభారత యుద్ధం జరిగి 35 గడుస్తాయి. 36వ సంవత్సరం మొదలవగానే ద్వారకలో అపశకునాలు కనబడడం మొదలయ్యాయి. ఆ సమయంలో విశ్వామిత్రుడు, కన్వ మహర్షి ఇంకా నారదముని ద్వారక వస్తారు. యాదవకులంలో యువకులకు ఈ విషయం తెలియగానే వాళ్లు ఆ ఋషులను అల్లరి పెట్టాలని అనుకుంటారు. అప్పుడు వాళ్లు శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడిని ఒక స్త్రీవలె తయారు చేసి ఆ ఋషుల వద్దకు తీసుకు వెళతారు. ప్రణామాలు ఋషులారా, ఈమె మా సోదరుడైన బబ్లు భార్య. ఈమె గర్భవతి, పుత్రుడు కలగాలని ఎంతగానో కోరుకుంటోంది. ఓ ఋషులారా, ఈమె గర్భంలో పెరుగుతున్నది కుమారుడా లేక కుమార్తెనా? దయచేసి చెప్పగలరు. అవశ్యం నాయనా. ఇది విని ఋషిగణమంతా ధ్యానం చేయనారంభించారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది, ఆ వ్యక్తి స్త్రీ కాదు, శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు అని. వీరి ప్రవర్తనకు కోపం వచ్చి వారు శపిస్తారు, మీకు మా వంటి ఋషులతో ఇలా ఆటలాడడానికి సిగ్గుగా లేదా? ఈ వ్యక్తి స్త్రీ కాదు, శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు. ఇతని గర్భం నుంచి లోహపు రోకలి బండ జన్మిస్తుంది. దానితో మీరు బలరాముడు, శ్రీకృష్ణుడు మినహా పూర్తి యదువంశాన్ని నాశనం చేస్తారు. దీనితో భయపడ్డ యాదవకుమారులు ఆ ఋషులను క్షమాపణ అడుగుతారు. మమ్మల్ని క్షమించండి ఋషివర్య, పెద్ద పొరపాటే చేశాము. మా ఈ తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించకండి. కాని ఋషులు అదేమీ వినిపించుకోరు. అక్కడి నుండి వెళ్లిపోతారు. వారు 3 శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి జరిగినదంతా వివరంగా చెప్తారు. హే ఋషులారా, మీరెలా చెప్పారో అలాగే జరుగుతుంది. తర్వాత భయపడ్డ యాదవకుమారులంతా కలిసి ఉగ్రసేనుని వద్దకు వెళ్లి విషయం చెప్తారు. మీరేమీ చింతించకండి, నేను ఆ రోకలి బండను బూడిద చేసి నదిలో కలిపేలా చేస్తాను. దీనితో మనకు శాప విముక్తి కలుగుతుంది. మరునాడు సాంబుడు ఒక లోహపు రోకలి బండకు జన్మనిస్తాడు. దాన్ని యాదవకుమారులు ఉగ్రసేనునికి ఇస్తారు. ఉగ్రసేనుడు దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి సముద్రంలో పడవేయిస్తాడు. తర్వాత రాజ్యంలో ఇకపై ఎటువంటి మత్తు పదార్థాల సేవనం జరగకూడదని, అలా కాక ఎవరైనా మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడితే వారిని సోదరులు బంధువుల సహితంగా శూలం వేయిస్తానని తాకీదు ఇస్తాడు. అలా ద్వారకావాసులు తమకు ఎలాంటి సంకటమూ వాటిల్లకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాని విధిరాతను తప్పించడం ఎవరి వల్లా కాదు అంటారు కదా. అలానే ద్వారకావాసులకు కూడా జరిగింది. లోహపు రోకలి బండకు జన్మనిచ్చాక ద్వారకాలో ప్రకృతి వైపరీత్యాలు రావడం మొదలయ్యాయి. ఎలుకలు ఎంతగా పెరిగిపోయాయంటే మనుషుల కన్నా ఎలుకల జనాభా ఎక్కువైపోయింది. స్త్రీలు తమ భర్తలను మోసం చేయడం మొదలుపెట్టారు. ఆవులు గాడిదలకు జన్మనివ్వడం మొదలుపెట్టాయి. గురువులను అవమానించడం జరిగేది. భోజనానికి కూర్చోగానే కంచంలో పురుగులొచ్చేవి. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు, మహాభారత యుద్ధకాలంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో అదే మరలా జరుగుతోంది. ఇది మనందరి వినాశనానికి సంకేతం. గాంధారీమాత ఇచ్చిన శాపం నిజమవుతోంది. శ్రీకృష్ణుడు ద్వారకలో యువకులందరినీ పుణ్యనదులలో స్నానమాచరించమని ఆదేశిస్తాడు. యాదవ యువకులందరూ తీర్థస్నానం చేసి తిరిగి ఇళ్లకు బయలుదేరతారు. దారిలో ఒక స్థలంలో ఆగుతారు. అక్కడ మద్యం తాగడం ప్రారంభిస్తారు. మద్యం తాగిన తర్వాత వారు స్పృహ కోల్పోతారు. తమలో తాము పోట్లాడుకుంటుంటారు. సాత్విక్, ప్రద్యుమన్ ఈ పోట్లాటలో మరణిస్తారు. తన పుత్రుల మరణం చూసిన శ్రీకృష్ణుడు క్రోధితుడవుతాడు. సముద్రపు ఒడ్డున ఉన్న దర్భలను చేతిలోకి తీసుకునేసరికి అది ఒక పెద్ద ఇనుప రోకలిగా మారుతుంది. ఆ తర్వాత ఎవరు తనకు ఎదురుగా వచ్చినా వారిని ఆ రోకలితో కొట్టి చంపాడు. నిజానికి ఆ దర్భ ఉగ్రసేనుడు సముద్రంలో ముక్కలుగా చేసి వేయించిన లోహపు రోకలి బండ రేణువుల వల్ల పుట్టింది. కాలక్రమంలో యదువంశీయులందరూ
ఆ లోహపు రోకళ్లతో ఒకరినొకరు చంపుకుంటారు. ఎవరైనా కోపంలో ఆ దర్బను చేతిలోకి తీసుకుంటే అది వెంటనే లోహపు రోకలిగా మారిపోయేది. ఆ రోకళ్లతో తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని చంపుకునేవారు. శ్రీకృష్ణుడు అక్కడ నిలబడి విధి ఆడే ఈ ఆటను చూస్తున్నాడు. తన కొడుకు సాంబుడు, మనుమడు అనిరుద్ధుల హత్య చూసి ఆయన క్రోధం ఇంకా పెరిగిపోయింది. దానితో ఆయన మిగిలిన యాదవులను కూడా సంహరిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు బలరాముని అడుగుల జాడలను అనుసరిస్తూ అడవిలోకి వెళతాడు. చూస్తే అక్కడ బలరాముడు యోగ సమాధిలో ఉంటాడు. బలరాముడు తన శరీరాన్ని త్యజించి ఆయన శరీరం బోలుడని తలలున్న ఒక పెద్ద సర్పంగా అవతరిస్తుంది. అది శ్రీకృష్ణునికి ప్రణామాలు చేసి పరమధామానికై సముద్రపు దారి పడుతుంది. బలరాముడు ప్రాణత్యాగం చేశాక ఇక అంతా సమాప్తమైపోయిందని శ్రీకృష్ణుడు అర్థం చేసుకుంటాడు. కొంచెంసేపటికి ఆయన ఒక రావి చెట్టు కింద కూర్చుంటాడు. ఆ సమయంలో చతుర్భుజధారి అయి ఉంటాడు. ఆ సమయంలో ఆయన తన ఎడమపాదంపై తన కుడికాలుని ఆనించి ఉంటాడు. ఆయన పాదం ఎర్రగా ఒక కమలంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక వేటగాడు అటువైపుగా వెళ్తుంటాడు. అతనికి శ్రీకృష్ణుని ఎర్రటి పాదం ఒక లేడి ముఖము వలె కనిపిస్తుంది. నిజంగా లేడే అనుకొని బాణాన్ని సంధిస్తాడు. బాణం శ్రీకృష్ణుని కాలికి తగులుతుంది. దగ్గరకొచ్చి చూస్తే ఈయన చతుర్భుజ పురుషుడే, ఇలాంటి అపరాధం చేశానేమిటి అని అతను భయంతో వణికిపోతుంటాడు. శ్రీకృష్ణుని పాదాలపై పడి ఇలా అంటాడు, హే మధుసూదన, తెలియక అపరాధం చేశాను. దయ ఉంచి నా ఈ అపరాధాన్ని మన్నించి నేను ఇలాంటి పొరపాటు మరలా చేయకుండా నన్ను వధించండి. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిస్తాడు, నువ్వు భయపడకు, ఇదంతా విధిరాత. నేను రామావతారంలో ఉన్నప్పుడు నువ్వు వానరరాజు వాలివి. నేను దొంగచాటుగా నీపై బాణం సంధించి నీ మరణానికి కారణమయ్యాను. ఇప్పుడు ద్వాపరయుగంలో అదే మరణాన్ని నాకోసం ఎంచుకున్నాను. నువ్వు నా మనసులోని పనినే చేశావు. వెళ్ళి స్వర్గప్రాప్తి పొందు. ఎంతో పుణ్యం చేస్తేగాని అది లభించదు. మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఆ తర్వాత స్వర్గలోకం నుంచి ఒక రథం వస్తుంది. ఆ వేటగాడిని దానిలో కూర్చోబెట్టుకుని తీసుకువెళుతుంది. ఇంతలోగా శ్రీకృష్ణుని సైనికులు ఆయనను వెతుక్కుంటూ వస్తారు. శ్రీకృష్ణుని ఆ అవస్థలో చూసి బాధతో ఆయన చరణాల వద్ద పడి ఏడుస్తూ ఉంటారు. సైనిక, నీవు ద్వారకకు తిరిగి వెళ్ళిపో. అక్కడ అందరికీ బలరాముడు ఇంకా నా పరమధామం గురించి తెలియపరచు. అందరినీ వారి సామాన్లు తీసుకొని ఇంద్రప్రస్థానానికి వెళ్ళిపోమ్మని చెప్పు. నేను లేకపోవడం వల్ల ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. మీ ఆజ్ఞ ప్రభు. సైనికుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక అక్కడ పార్వతీ పరమేశ్వరులు, బ్రహ్మ ఇంకా ఇతర దేవీ దేవతలు, అప్సరసలు శ్రీకృష్ణుని పరమధామ ప్రస్థానాన్ని వీక్షించడానికి వస్తారు. ఆకాశం నుండి ఆయనపై పూలవర్షం కురుస్తుంది. శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యజిస్తాడు. తన కళ్ళు మూసుకుంటాడు. శాశ్వతంగా స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతాడు. శ్రీమద్భాగవతానుసారం శ్రీకృష్ణ బలరాముల పరమధామం గూర్చిన వార్త ద్వారకావాసులకు తెలియగానే అందరూ ఎంతగానో దుఃఖిస్తారు. వారు కూడా తమ శరీరాలను త్యజిస్తారు. దేవకి, రోహిణి, వాసుదేవుడు, బలరాముని భార్యలు, శ్రీకృష్ణుని రాణులు అందరూ శరీరాలను త్యజిస్తారు. చాలా కాలం క్రిందటి మాట, శ్రీకృష్ణుడు మధురను విడిచి ద్వారకను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. అతనికి 8 మంది భార్యలు. ఒకసారి అతని భార్య అయిన సత్యభామకు తన అందంపై ఎంతో గర్వం కలుగుతుంది. నేను ఎంత అందంగా ఉన్నాను, ఈ విశ్వంలోనే అత్యంత సౌందర్యవతిగా బ్రహ్మ నన్నే పుట్టించినట్లున్నాడు అనుకుంటుంది. మరోపక్క శ్రీకృష్ణుడి ముఖ్య ఆయుధమైన సుదర్శన చక్రానికి కూడా తను పెద్ద పెద్ద యోధులను కూడా ఓడించినందుకు తనకు తాను గొప్పగా అనుకుంటూ ఉంటాడు. తన శక్తిపై అతనికి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. నా వంటి ఘాతకాస్త్రం ఈ విశ్వంలో మరొకటి లేదు. భగవంతుడు ఎవరిని సంహరించి రమ్మంటే వారిని ఖచ్చితంగా సంహరించే వెనక్కు తిరిగి వస్తాను. వజ్రాయుధాన్ని కూడా నేను ఓడించాను. నా సహాయంతోనే శ్రీకృష్ణుడు అన్ని యుద్ధాల్లోనూ గెలుస్తున్నారు అని గర్వంగా అనుకుంటూ ఉంటాడు. మరోపక్క శ్రీకృష్ణుడి వాహనమైన గరుత్మంతుడికి కూడా తన వేగంగా ఎగరగల శక్తిని చూసి
గర్వంగా అనిపిస్తుంది. నేను ఆకాశానికే రాజుని. నాకన్నా వేగవంతమైన వారు మరెవ్వరూ లేరు. నాపైన సవారీ చేసే శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచారు. నేను చిటికలో ఆయనను ఎక్కడికి కావాలంటే అక్కడకు తీసుకువెళ్లగలను. ఒకరోజు శ్రీకృష్ణుడు తన రాజ్యసభలో సింహాసనంపై సత్యభామతో సహా విరాజితుడై ఉంటాడు. గరుత్మంతుడు, సుదర్శన చక్రం కూడా అక్కడే ఉంటారు. అప్పుడు సత్యభామ శ్రీకృష్ణునితో వ్యంగ్యపూర్వకంగా, హే కృష్ణ, మీరు త్రేతాయుగంలో రామునిగా జన్మించి సీతను వివాహం చేసుకున్నారు. నాకు ఒక విషయం చెప్పండి, సీత నాకన్నా అందంగా ఉంటుందా? శ్రీకృష్ణుడు సత్యభామకు సమాధానం చెప్పేలోగానే గరుత్మంతుడు, హే కృష్ణ, మీరు ప్రతి యుగంలోనూ ఒక అవతారమెత్తారు. నేను వాయువు కన్నా వేగంగా అటూ ఇటూ ఎగిరి మీకు సేవ చేసుకుంటున్నాను. నాకు ఒక విషయం చెప్పండి, నాకన్నా వేగంగా ఎగరగల ప్రాణి ఈ జగత్తులో మరొకటి ఉందా? గరుత్మంతుడి మాటలు విన్న సుదర్శన చక్రం కూడా ఇంకా ఆగలేక, హే భగవాన్, మీరు ఈ విశ్వంలో సమస్త అస్త్రశస్త్రాలను కలిగి ఉన్నారు. మీరు ఎవరిని సంహరించమంటే వారిని సంహరించి తిరిగి మీ వద్దకు వస్తున్నాను. ఈ ప్రపంచంలో నన్ను నిష్ఫలం చేయగలిగే ఆయుధం వేరే ఏదైనా ఉందా? శ్రీకృష్ణుడికి సత్యభామ తన అందంపై, గరుత్మంతుడు తన వేగంపై, సుదర్శన చక్రం తన శక్తిపై గర్విస్తున్నారని అర్థమవుతుంది. వీరందరి గర్వం అణిగేలా ఏదో ఒకటి చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడితో, గరుత్మంత, హనుమంతుడు ఇక్కడ నుంచి కొన్ని యోజనాల దూరంలో గంధమాధవ పర్వతంపైన తపస్సు చేసుకుంటున్నాడు. నువ్వు అతని వద్దకు వెళ్ళి శ్రీరాముడు సీతతో సహా ద్వారకలో అతని కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పు. గరుత్మంతుడు ఎగురుకుంటూ హనుమంతుని తీసుకురావడానికి గంధమాధవ పర్వతం వైపు వెళతాడు. కృష్ణుడు సత్యభామతో, నువ్వు సీతలాగా అలంకరించుకొని సింహాసనంపై నా పక్కన కూర్చో అంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శనుడితో, సుదర్శన్, నువ్వు ఈ మహలు యొక్క ముఖ్యద్వారం వద్ద కాపలాగా ఉండు. నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఈ మహలులోకి ప్రవేశించకుండా చూడు అంటాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు సుదర్శనుడు మహల్ యొక్క ముఖ్యద్వారం వద్ద కాపలా కాయడానికి వెళతాడు. తర్వాత శ్రీకృష్ణుడు శ్రీరాముని రూపం ధరిస్తాడు. సింహాసనంపై సత్యభామ పక్కనే కూర్చుంటాడు. గరుత్మంతుడు హనుమంతుని వద్దకు చేరుకొని, అయ్యా హనుమా, శ్రీరాముడు మీకోసం ఎదురుచూస్తున్నారు. మీరు ఆయనను కలిసేందుకు వెంటనే ద్వారకకు రావలసింది. నేను కూడా ద్వారకనే వెళ్తున్నాను. నా పైన కూర్చోండి, మిమ్మల్ని చిటికలో శ్రీరాముని వద్దకు తీసుకువెళతాను అంటాడు. దానికి హనుమ, నా ప్రభువైన శ్రీరాముని సందేశాన్ని నాకు చేర్చినందుకు ధన్యవాదాలు. మీరు వెళ్ళండి, నేను స్వయంగా వస్తాను. హనుమంతుడు నాతో వస్తే గనక త్వరగా తీసుకెళ్లగలను. పోనీలే, నాకేం బాధ? సందేశం చేర్చటం నా బాధ్యత, అది నేను నెరవేర్చాను. గరుత్మంతుడు గాలికన్నా వేగంగా ద్వారకకు చేరుకుంటాడు. అప్పటికే హనుమంతుడు అక్కడికి చేరుకొని ఉంటాడు. గరుత్మంతుడు ఇది చూసి ఆశ్చర్యపోతాడు. సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడతనికి అర్థమవుతుంది, ఈ విశ్వంలో అత్యంత వేగంగా ఎగరగల ప్రాణి అతను కాదు అని. ఇంతలో శ్రీరాముని రూపంలో కూర్చుని శ్రీకృష్ణుడు హనుమంతునితో ఇలా అంటాడు, హే హనుమ, మహల్లోకి వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ ఆపలేదా? ప్రభూ, మీరు నన్ను పిలవడం ఇంక ఎవరైనా నన్ను ఆపగలగడమునా? హనుమంతుడు సుదర్శన చక్రాన్ని తన నోటిలోంచి బయటకు తీస్తాడు. నన్ను క్షమించండి ప్రభు, సుదర్శన చక్రం నన్ను అడ్డగించింది. అందువల్ల అతన్ని నేను నా నోట్లో బంధించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. సుదర్శన చక్రం కూడా సిగ్గుతో తలదించుకుంటాడు. అతనికి కూడా అర్థమవుతుంది, ప్రతిసారి తాను తన లక్ష్యాన్ని చేరుకోలేడని. అతన్ని ఓడించగలవారు ఈ భూమిపైనే ఉన్నారు అని. గరుత్మంతుడు ఇంకా సుదర్శన చక్రాల అహంకారం దిగిపోతుంది. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలో హనుమంతుడు, నేను మిమ్మల్ని గుర్తించాను ప్రభు, మీరు నా శ్రీరాముడే. ఈ యుగంలో మీరు శ్రీకృష్ణుడిగా జన్మించారు. క్షమించండి ప్రభు, త్రేతాయుగంలో మాత సీత మీ పక్కన కూర్చునేవారు. కానీ ఈ జన్మలో ఎవరో దాసిని మీ పక్కన కూర్చోబెట్టుకొని
ఇంత గౌరవం ఇస్తున్నారు అంటాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా సత్యభామ వైపు చూస్తాడు. సత్యభామ ఎంతో సిగ్గుపడుతుంది. సీతామాత ఎంత అందమైనదో అర్థమై ఆమె అహంకారం తొలగిపోతుంది. ఈ విధంగా భగవంతుడు తన భక్తుల యొక్క అహంకారాన్ని హనుమంతుడిని పిలిచి తొలగిస్తాడు. నేస్తాలు, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియచేయండి. ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది.